హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది అభయరామ్ క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, వినాయక చవితి వచ్చేస్తుంది కదా, మనము ఇంట్లోనే పసుపుతో వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బంకమట్టి దొరకని వాళ్ళకి ఇంట్లోనే ఉండే పసుపుతో వినాయకుడిని ఈజీగా అందంగా తయారు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బౌల్స్లో మైదా పిండి, పసుపు, పాలు తీసుకోవాలి. మనము ఏ సైజు అయితే వినాయకుడిని చేయాలనుకుంటున్నామో దానికి సరిపోయే విధంగా ఒక బౌల్లో పసుపు, ఒక బౌల్లో మైదా, ఒక బౌల్లో పాలు తీసుకోవాలి. రెండు మూడిటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే పచ్చ పచ్చగా తెల్ల తెల్లగా కనపడుతుంది, బాగా కనిపించదు. ఈ విధంగా మధ్యలో పాలు పోసుకుంటూ చపాతి పిండి అయితే ఎలాగైతే కలుపుకుంటున్నామో ఆ విధంగా కలుపుకోవాలి. మైదా ఎందుకు తీసుకుంటున్నానంటే మైదాకి సాగుతుంది కాబట్టి, సాగడానికి మళ్ళీ ఉత్త పసుపు అయితే మనకు మధ్యలో పగుళ్ళు వస్తాయి, అందుకోసమని మైదా వేసుకున్నాము. ఈ విధంగా చపాతి పిండిలాగే కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటే మనకు మెత్తగా వస్తుంది. చిన్న భాగాల కోసం ముందుగానే చిన్న చిన్న వంటలు చుట్టూ పెట్టుకోవాలి, తర్వాత ఈజీగా ఉంటుంది పెట్టుకునేటప్పుడు. ఈ విధంగా వంటలు మనము బొజ్జు కోసము, పీఠం కోసం పెద్ద సైజు బాల్స్ని చేసుకున్నాము. తర్వాత చేతుల కోసం, కాళ్ళ కోసం కొంచెం స్తూపం షేప్లో చేసుకున్నాము. తర్వాత ట్రంక్ కోసం కోన్ షేప్లో చేసుకున్నాము. తర్వాత తల కోసం మీడియం సైజు బాల్ని చేసుకున్నాము. చిన్న చిన్న బాల్స్ చెవుల కోసము, ఒకటి ఎలుక కోసం చేసుకున్నాము. ఈ విధంగా పీఠం కోసం చేసుకున్న బాల్ని తీసుకొని విధంగా వడలాగా ఒత్తుకోవాలి. లేకపోతే మనము ఏ షేప్లో కావాలంటే, మనకు కూర్చోనే దానికి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు, స్క్వేర్ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. విధంగా ఒత్తుకున్నాక బొజ్జు కోసం చేసిన బాల్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. వెనక సైడు వాటర్తో కొంచెం తడి చేసుకొని అతుక్కోవాలి. పాదాలని, కాళ్ళ కోసం పాదాలని కొంచెం బొటన వెళ్ళతో నొక్కితే మనకు పాదం షేప్ వస్తుంది. నెక్స్ట్ ఇదిగో ఈ విధంగా ఒత్తుకోవాలి, బొటన వెళ్ళతో ఒత్తుకుంటే మనకు షేప్ వస్తుంది. ఈ విధంగా అంటించుకోవాలి, ఈ విధంగా అంటించుకోవాలి. నెక్స్ట్ చేతుల కోసం వి షేప్లో తీసుకోవాలి. తీసుకున్నాక ఒక చెయ్యిని, ఒక చెయ్యికి అభయహస్త, ఈ విధంగా వి షేప్లో ఒత్తు పెట్టుకోవాలి. ముందుగానే ఒత్తు పెట్టుకుంటే మనం తర్వాత అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు చేతుల్ని వి షేప్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక పైనుంచి విధంగా అతికించుకోవాలి. ఒక చెయ్యిని అభయహస్తంలాగా పైకి చూపించే విధంగా పెట్టుకోవాలి. ఒక వాటర్తో కొంచెం అరచెయ్యిని పైకి ఉంచే విధంగా పెట్టుకోవాలి. మరొక చెయ్యిని, అరచెయ్యిని చాచి ఉంచే విధంగా పెట్టుకోవాలి. లడ్డు పెట్టుకునే దానికి వీలుగా చాచి ఉంచే విధంగా పెట్టుకో. నెక్స్ట్ హెడ్ ఈ విధంగా తీసుకొని వెనక సైడు వాటర్తో తెమ్మ చేసుకొని అంటించుకోవాలి. మనకు విడివిడిగా భాగాలు కనిపించకుండా అంటుకోవాలి. తర్వాత ట్రంక్ని మనకు తలతో కలిసిపోయే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. వాటర్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. తర్వాత తొండం షేపుని పైన కొంచెం మందంగా వచ్చేటట్టు, కింద భాగం కొంచెం సన్నగా కూసుగా వచ్చేటట్టు మనం షేప్ చేసుకొని, కానీ మనం చాచి ఉంది కదా అరచేయి, అటు సైడు తొండాన్ని తిప్పుకోవాలి. ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకు తొండం ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఈ విధంగా తొండాన్ని చివరి కొనని ఆ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ చాచి ఉన్న చేతిలో రౌండ్గా చేసి లడ్డు పెట్టుకోవాలి. నెక్స్ట్ మిరియాలు తీసుకొని, మనకు కళ్ళ కోసం మిరియాలు తీసుకొని పెట్టుకోవాలి. మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే చేస్తున్నాం కాబట్టి మనకు ఇంట్లో ఉండే నల్లగా ఉండేదానికి మిరియాలు తీసుకొని రెండు కళ్ళు ఆ విధంగా పెట్టుకోవాలి. తర్వాత చెవుల కోసం మనం తీసుకున్న బాల్ని ఈ విధంగా బటన్ వెళ్ళతో నొక్కుంటే మనకు చెవులుగా, వినాయకుడికి పెద్ద చెవులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా పెద్దగా బటన వెళ్ళతో అలా నొక్కుంటే మనకు ఈ విధంగా షేప్ వస్తుంది. ఈ విధంగా అంటించుకోవాలి, రెండు చెవుల్ని ఈ విధంగా అంటించుకోవాలి. నెక్స్ట్ దంతాలు వినాయకుడికి ఒక దంతం చిన్నగా ఉంటుంది, ఒక దంతం పొడవుగా ఉంటుంది. విరిగిపోయిన దంతం కోసం ఈ విధంగా ఒకటి చిన్నది, ఇంకొకటి
కొంచెం పొడవుగా ఉండే విధంగా పెట్టుకోవాలి. టూత్ పిక్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ టూత్ పిక్, లేకపోతే మనకు ఇంట్లో కొత్త చీపురు పుల్ల ఉన్నా సరిపోతుంది. ఈ విధంగా ఒకటి పొడవుగా ఒకటి కొంచెం పొట్టిగా కట్ చేసిన విధంగా కట్ చేసుకొని ఒకవైపు చిన్నది పెట్టుకోవాలి. నెక్స్ట్ కిరీటం. కిరీటం కోసం సన్నగా మనకు చేత్తో సన్నగా చేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. కిరీటం షేప్లో ఒకటి స్టెప్ వైజ్గా పైకి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బొడ్డు. బొడ్డు కోసం చిన్న హోల్ లాగా చేస్తున్నాను. తర్వాత ఒక అట్ట ముక్కను తీసుకొని మనకు నామాల్లాగా దాంతో ఒత్తుకోవాలి. డిజైన్ కోసం తొండాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి, లేకపోతే మనకు ఓం అయినా పెట్టుకోవచ్చు. ఓం పెట్టుకునే అంత పెద్ద ప్లేస్ లేదు కాబట్టి అట్ట ముక్కతోనే లైన్లు గీసేసాను. తర్వాత ఉన్న పిండితోనే ఈ విధంగా ఎలుకను చేసుకోవాలి. ఎలుక మూషిక వాహనుడు కాబట్టి వినాయకుడు, ఎలుకను చేసి పెట్టుకుందాము. తర్వాత ఎలుకకు కూడా మిరియాలతోనే కళ్ళు పెట్టుకుందాము. తర్వాత మిగిలిన పిండితో కొంచెం పిండితో చిన్న చిన్న వంటలు చుట్టుకొని మనము లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్ లాగా చేసుకొని లడ్డూలు పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మనకు జంజం, వినాయకుడికి జంజం ఉంటుంది కదా, ఒక 3 పొరలు వేసుకొని వైట్ దారంతో ఈ విధంగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. నేనైతే ముందే మనకు ఎంత అయితే ఉందో అంతగా ముడేసుకొని తర్వాత వేసేసాను. తర్వాత ఇక్కడ నాంకోపుతో నామాలు పెట్టడానికి నాంకోపు ఉనింది, అందుకనే నేను నాంకోపుతోనే పెట్టేశాను. లేకపోతే మీరు వైట్ తిలకం ఉన్న తిలకంతో పెట్టచ్చు, మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో పెట్టుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర నాంకోపు ఉంది, అందుకోసం నేను నామాలు నాంకోపుతో పెట్టి కొంచెం మధ్యలో కుంకుమ పెట్టేశాను. బొడ్డు బాగా కనపడడం కోసం అక్కడ కూడా కొంచెం వైట్ దాంతో కొంచెం అక్కడ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఫైనల్గా మనకు వినాయకుడు రెడీ అయిపోయాడు. తర్వాత వినాయకుడికి ఇష్టమైన పూలు జిల్లేడు పూలు. ఇక్కడ నా దగ్గర జిల్లేడు పూలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను జిల్లేడు పూలని దండగా చేసి జిల్లేడు పూల మాల వేసేసాను. రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ఇంటి వినాయకుడు ఈ విధంగా రెడీ అయిపోయాడు. మీరు కూడా బంకమట్టి దొరకని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, పర్యావరణాన్ని రక్షించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.